మీరు 15,000 జీతానికి పని చేస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇలా చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవమా? ఇది ఎందుకు తెచ్చారు? గత ప్రభుత్వం లాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. నంబర్ 3 క్వశ్చన్. నంబర్ 4, గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, నెక్లెస్ రోడ్లో ఆర్టీసీ కొత్త బస్సులు, మా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపినారు, చాలా సంతోషం. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఆ జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు ఒక 300 కోట్ల చెక్కు చూపించారు ముఖ్యమంత్రి గారు. ఇగో మీ కార్మికులకు పీఆర్సీ బకాయిల 300 కోట్ల చెక్కు విడుదల చేస్తున్నానని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్కు చూపించారు. పాపం మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాక కొన్ని డమ్మీ చెక్కులు, ఆ పెద్ద చెక్కులు కూడా కార్మికులకు ఇచ్చి ఫోటోలు కూడా దిగారు. ఇది ఏ రోజు ఇచ్చిందంటే ఫిబ్రవరి 10, 2024. ఇవాళ మనం ఉన్నాం జూలై నెలలో ఉన్నాం. ఇప్పుడు దాదాపు 5 నెలలైన నెక్లెస్ రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్కు చేరలే ఇంకా. అది ఎప్పుడు చేరుతుంది, ఎప్పుడు ఇస్తారో దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నెంబర్ 5, మహాలక్ష్మి పథకం పెట్టారు, సంతోషం, వి అప్రిషియేట్. అయితే ఆ పథకానికి నెల నెలా బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి